టాలీవుడ్ సీనియర్ హీరో అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. 6-10 వయసులోనూ యంగ్ స్టార్స్కు పోటీ సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఎనర్జెటిక్ లుక్తో వెండితెరపై అదరగొడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏడాది వాల్తెరి వెరేతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. మెగా అభిమానులను ఖుషి చేశారు. 140 కోట్లకు పైగా వసూలు సాధించింది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. కానీ ఆ తర్వాత వచ్చిన బోలా శంకర్, అందుకు ముందు ఇచ్చిన ఆచార్యం మాత్రం డిజాస్టర్గా నిలిచాయి. అయితే ఈ 2 సినిమాలు రీమేక్ అవ్వడం గమనార్హం. చిరు రీఎంట్రీ ఇస్తూ 150 ఖైదీ నుంచి వచ్చి తీసిన సినిమాలో రీమేక్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అవని డిజాస్టర్ అవుతుండడంతో మెగా అభిమానులు, సినీ ప్రియులు కూడా కాస్త అప్సెట్ అవుతున్నారు. ఈ విషయంలో మెగాస్టార్ వరకు వెళ్ళిందట. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు బోలా శంకర్ ప్రీలీజ్ ఈవెంట్లోనూ ప్రస్తావించారు. కానీ రీమేక్ సినిమాలు చేయడంలో తప్పేముందని, మంచి సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు అందించడం మంచిదే కదా అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు ఆ కామెంట్స్ వైరల్గా మారిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక తెలగుండగా సినిమాలే కాకుండా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా అవార్డ్స్, గౌరవాలు ఇవ్వాలని ప్రముఖ అలనాటి నటుడు మురళీమోహన్ గారు కేంద్రాన్ని కోరారట. 8 సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన చిరంజీవి గారిని కూడా సన్మానించాలని మురళీమోహన్ గారు అడిగారట. పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో.